దేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా 2 నెలల ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. మార్చ్ నెలాఖరు ఏప్రిల్లో ప్రారంభమవలసిన ఎండలు ముందుగానే వచ్చేశాయి. దీంతో వేసవి వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు భారత వాతావరణ శాఖ IMD కూడా వేసవిలో ఎండలపై ముందే హెచ్చరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో సాధారణ కన్నా ఎక్కువ రోజులు ఎండల ప్రభావం ఉంటుందని తెలిపింది. దీని కారణంగా వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు దేశంలో ప్రస్తుత పరిస్థితులపై IMD అంచనా వేసింది. లానినా అనేది వర్షపాతానికి అనుకూలంగా ఉంటుందని, ఇది వర్షాకాలం మధ్యలో ఏర్పడుతుందని అంచనా వేసింది. దేశంలో మార్చి నెలలో మాత్రం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు ఏప్రిల్ మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో దేశంలో మండు టెండలు ఉంటాయని IMD అంచనాలను బట్టి తేటి తెల్లమైంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి ఉంటుందని IMD అధికారులు చెబుతున్నారు. క్రమక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో దాదాపు చాలా ఉష్ణోగ్రత పెరిగిందని, 4 డిగ్రీల మేర పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాబోయే రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా ఉన్నాయి. ఇక రాత్రి వేళల్లో కాస్త చలిగానే ఉన్నా పగటి పూట మాత్రం ప్రజలు ఒక్కపోతకు గురవుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి మాత్రం భిన్నంగా ఉంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇంతగా ఉష్ణోగ్రతలుంటే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో ఎండలు అధికంగానే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఎండల కారణంగా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై పూర్తి సమాచారాన్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7, 7:30 గంటల నుంచి ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి, ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. సో ఈ పరంగా ఉదయం నుంచి కూడా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతరితర పనుల నిమిత్తము ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అప్పటి నుంచే బయటికి వస్తారు. సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి ఇంకా స్టార్ట్ జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇప్పటి నుంచే ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుంది. మార్చి 2వ వారం నుంచి ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అంటే మార్చి నెలల్లోనే ఇలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటాయి, ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటాయనేది ఊహగా అందదని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వింటర్ సీజన్లో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, అలాగే వింటర్ నుంచి సమ్మర్ సీజన్లోకి అడుగు పెట్టేస్తాం. ఇప్పుడు ఈ ఎండల ప్రభావం కూడా మనకు వడదెబ్బ తగలడము, అలాగే ఫీవర్ బారిన పడడం కూడా జరుగుతుంది. సో అలాంటి జరగకుండా బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం నిత్యం ఏదో ఒక పని మీద బయటికి వస్తూ ఉంటాము, జర్నీ చేస్తూ ఉంటాము. ఆటోస్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, వెహికల్స్ పైన, 2-వీలర్ వెహికల్ పైన కావచ్చు, ఆ వడదెబ్బ అనేది మనకు స్ట్రేట్గా తగులుతుంది. కాబట్టి మన బాడీకి వాటర్ అనేది అందజేస్తూ ఉండాలి. అలాగే వాటర్ మెలన్ కావచ్చు, నిమ్మరసం కావచ్చు, ఇలా హెల్త్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ప్రస్తుతం ఎండలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. సూర్య భగవానుడు భగభగమంటూ కూడా మన తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఎండలు తీవ్రత అనేది అధికమవుతుంది, ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది.